వివరాలు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ఢిల్లీలో నిర్వహించి తలపెట్టిన రాజశ్యామల యాగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రారంభించారు ఉదయం పదకొండు గంటలకు పన్నెండు మంది రుత్వికులు గణపతి పూజతో రాజశ్యామల యాగానికి శ్రీకారం చుట్టారు ఇవాళ పుణ్యావచనం యాగశాల ప్రవేశం చండీ పారాయణం మూలమంత్ర జపాలు నిర్వహించారు రేపు నవచండీ హోమం రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో ఏర్పాటు చేసిన భారత రాష్ట సమితి పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ సందర్శించారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు కేంద్ర కార్యాలయంలో మొదట పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు అనంతరం కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఒడిశా తమిళనాడు రాష్టాలకు చెందిన రైతు నాయకులు ప్రముఖ రాజకీయ నాయకులు హాజరు కాబోతున్నారన్నారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు కేసీఆర్ తో భావసారూప్యం కలిగిన జాతీయ నాయకులను ఆహ్వానించామని అన్ని పార్టీల నుంచి సానుకూలత వ్యక్తమైందని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు అనేక కార్యక్రమాలు తీసుకోబడ్డాయో అవన్నీ కూడా దేశవ్యాప్తంగా అమలు కావాలని చెప్పి కేసీఆర్ గారు భావిస్తూ ఉన్నారు ఇది ఏదో చిల్లర మల్లర రాజకీయాల కోసం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని పెట్టలేదు ఇది ఒక ఎజెండాతో ముందుకు పోతా ఉన్నది ఇన్ని సంవత్సరాలైనా రైతులు బతికించేట్ల ఈ దేశంలో ఎందుకు ఇట్లా ఉన్నది నీళ్లు ఉన్న ఈ దేశంలో ఎందుకు ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు తాగునీరు ఇవ్వలేకపోతున్నారు ప్రతి